బీజేపీ మీద వాయిస్ గట్టిగా రేజ్ చేస్తే వాళ్ళని దేశద్రోహులు అని చెప్పి పదే పదే బీజేపీ అంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలో మళ్ళీ సంబిత్ పాత్ర మాట్లాడుతూ పాకిస్తాన్ అనుయాయులు అంటే పాకిస్తాన్కు అనుసరణలో నడుస్తున్నారు రాహుల్ గాంధీ, పాకిస్తాన్ రాహుల్ గాంధీ ఇద్దరు కూడా మోదీని ఎలా తప్పిద్దామో భారత రాజకీయాల నుంచి అని చెప్పి స్కెచ్ వేస్తున్నారని చెప్పి తీవ్రంగా ఆయన కామెంట్స్ చేశారు. అండ్ రఫేల్ డీల్ కి సంబంధించి ఇవాళ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ని కలిశారు సీనియర్ కాంగ్రెస్ లీడర్స్ అంతా కూడా, అభిషేక్ సింఘ్వి కానీ, కపిల్ సిబల్ కానీ, అహ్మద్ పటేల్ కానీ, ఆజాద్ కానీ, సుర్జేవాలా ఇలాంటి ప్రముఖులందరూ ఇంకా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఇవాళ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరిని కలిశారు. ఇష్యూలోకి మీరు వెంటనే ఇన్వాల్వ్ అవ్వాలి, ఇష్యూలోకి మీరు విచారణ చేపట్టాలని చెప్పి సిబిసికి విజ్ఞప్తి చేశారు. కొంతకాలం క్రితం కూడా ఈ అవకతవకలన్నిటి మీద విచారణ చేసి ఒక నివేదిక ఇవ్వండి పార్లమెంట్కి అని చెప్పి కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ని కూడా కాంగ్రెస్ కోరింది. సో సిబిసిని వీళ్ళు రిక్వెస్ట్ చేశారు ఈ ఇష్యూలోకి యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు ద ఇష్యూ అని చెప్పి, ఎందుకంటే దేశ రక్షణకి సంబంధించిన విషయం, కొన్ని వేల కోట్లు ఇందులో అవినీతి క్లియర్గా కనిపిస్తోంది. 3 రెట్లు ఏదైతే యూపీఏ టైంలో ఉన్న రేట్కి ఒక్కొక్క జెట్ ఫైటర్కి 3 రెట్లకు పైగా పెంచేసి అంత కాస్ట్తో, మోరోవర్ ఎక్స్పీరియన్స్ లేని ఒక కంపెనీని ఇండియన్ పార్ట్నర్గా భారత ప్రభుత్వం ప్రపోజ్ చేయడం, హోలాండ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రపోజ్ చేయడం, ఇవన్నీ కూడా చాలా దారుణంగా సంథింగ్ ఫిషి అనేది క్లియర్గా అర్థమవుతోంది అని చెప్పి కాంగ్రెస్ దీని మీద ఫైట్ని మరింత తీవ్రం చేసింది. అరుణ్ జైట్లీ తప్పుకోవాలి, నిర్మలా సీతారామన్ తప్పుకోవాలి మంత్రి పదవుల నుంచి అని చెప్పి కూడా సరే ఈ డిమాండ్స్ ఇలా కొనసాగుతూనే ఉంటాయి. బట్ రాహుల్ గాంధీ మాత్రం మెయిన్గా రండి, పీఎం షుడ్ కమ్ అండ్ స్పీక్ అవుట్, ఎందుకు మౌనం వహిస్తున్నారని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. జైట్లీ అండ్ చిదంబరం ఆబ్వియస్గా వార్ ఆఫ్ వర్డ్స్ నడుస్తూనే ఉంటుంది కదా. జైట్లీ నిజానికి ఎప్పుడు కూడా 2 పార్శ్వాలు ఉండవు. హోలాండ్ ఒకరోజు ఒక మాట్లాడారు, మరుసటి రోజు మరొక మాట మాట్లాడారు. అసలు ఏంటి నిజం అనేది తెలియట్లేదని చెప్పి జైట్లీ అంటే చిదంబరం ఆయనకి రిప్లై ఇచ్చారు. 2 పార్శ్వాలు ఉంటాయి ఎప్పుడు కూడా. ఒకటి మీరు విచారణ, మీకు 2 చాయిసెస్ ఉన్నాయి, ఒకటి విచారణ జరపడం, 2 మీరు టాస్ వేయండి. జనరల్గా ఒక్క కాయిన్కి 2 వైపులా ఒకే ఫేస్ ఉన్న కాయిన్తోనే టాస్ వేయడానికి ఇష్టపడతారు అరుణ్ జైట్లీ అని చెప్పి, అరుణ్ జైట్లీ తన అనుకున్న దాన్నే తన మాటనే నెగ్గించుకోవడానికి. ఎందుకంటే అరుణ్ జైట్లీ అన్నారు ఇంత రచ్చ జరుగుతున్నా సరే ఈ డీల్ని క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు, డెఫినెట్గా ఈ డీల్ కొనసాగుతుందని చెప్పి అరుణ్ జైట్లీ చెప్పిన నేపథ్యంలో తన మాటకే ఆయన కట్టుబడి ఉంటారు, తను అనుకున్నదే చేస్తారు అని అర్థం వచ్చేలాగా చిదంబరం 2 వైపులా కాయిన్కి 2 వైపులా ఒకే ఫేస్ ఉన్న కాయిన్తో టాస్ వేయడానికే జైట్లీ ఇష్టపడతారని చెప్పి కూడా ట్వీట్స్ చేశారు. సరే ఇటు ట్విట్టర్లో కానీ లేకపోతే ప్రెస్ మీట్లో కానీ చాలా తీవ్రంగా దీన్ని ఒక పెద్ద ఇష్యూ చేయాలి, ఎలా అయినా సరే బోఫోర్స్ కేవలం 64 కోట్ల రూపాయలకి సంబంధించిన బోఫోర్స్ని అంత పెద్ద స్థాయిలో ఎస్టాబ్లిష్ చేసింది బీజేపీ అండ్ అదర్స్. ఈ నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున అవినీతి అవకతవకలు జరిగాయని చెప్పి స్పష్టంగా కనిపిస్తున్న రఫేల్ డీల్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు ఎలా అయినా సరే, ఎందుకంటే బోఫోర్స్ స్కామ్ జరిగింది అని చెప్పి ప్రపంచానికి తెలిసిన తర్వాత రాజీవ్ గాంధీ ఆయన ప్రధానమంత్రి పదవిని కోల్పోయారు, కాంగ్రెస్ ఓడిపోయింది ఆ తర్వాత జరిగిన ఎలక్షన్స్లో. ఇప్పుడు కూడా అదే సిచ్యుయేషన్స్లో బీజేపీని పెట్టి ఎలా అయినా సరే రఫేల్ డీల్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రధానిని, ఇప్పుడు ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీని ఎలా అయినా సరే అధికారానికి దూరం చేయాలని ఏకైక టార్గెట్తో కాంగ్రెస్ వర్క్ చేస్తున్న పరిస్థితి మనకి క్లియర్గా కనిపిస్తుంది. మరి ప్రజలు ఎంతవరకు అర్థం చేసుకుంటారు, నిజంగానే రఫేల్ డీల్లో ఉన్న ఇష్యూస్ అన్నీ కూడా ప్రజలకి కరెక్ట్గా కాంగ్రెస్ చేరవేయగలుగుతుందా, ఇందులో నిజానిజాలు ఏంటి, ప్రజలు ఎలా ఎవరిని నమ్ముతారు, ఇవన్నీ కూడా మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఫర్ ఆల్ దీస్ డెవలప్మెంట్స్. బట్ ప్రజెంట్ అయితే రఫేల్ డీల్ పెద్ద ఎత్తున ప్రకంపనలు అయితే భారత రాజకీయాల్లో సృష్టిస్తోంది, ముఖ్యంగా హోలాండ్ ప్రకటన తర్వాత ఈ ప్రకంపనలు మరింత ఎక్కువయ్యాయి. ఇక ఇండియా పాకిస్తాన్ అప్డేట్స్కి వద్దాం. ఇండియా పాకిస్తాన్ మనం 2-3 రోజుల నుంచి దీనికి సంబంధించిన అప్డేట్స్ చూస్తున్నాం కదా, చర్చలు అన్నారు కాదన్నారు, అవునన్నారు కాదన్నారు, తర్వాత పాకిస్తాన్ చేసిన ఒక దుశ్చర్యతో చర్చలు ఇంకా జరిగే అవకాశం లేదని చెప్పి భారత్ డెసిషన్ తీసుకుంది. దీనికి సంబంధించి పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి ఇవాళ మాట్లాడారు, భారత్ ఎప్పుడు చర్చలంటే అయిష్టంగానే ఉంటుంది, మేము మాత్రం ఎప్పుడు ఒక చేయి చాచుతూనే ఉంటాం, ఎప్పుడు స్నేహాస్తం అందిస్తూనే ఉంటాం, అనవసర కారణాలన్నీ చూపిస్తున్నారు, అర్థం పర్థం లేని కారణాలు చూపించి చర్చల్ని క్యాన్సిల్ చేస్తున్నారు అని చెప్పి ఆయన మాట్లాడారు. అండ్ బుర్హాన్ వానీకి సంబంధించి బుర్హాన్ వానీని కీర్తిస్తూ ఇస్లామాబాద్ స్టాంప్స్ రిలీజ్ చేసింది, దట్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ టు క్యాన్సిల్ టాక్స్ విత్ పాకిస్తాన్, ఇండియా చూపించిన రీజన్స్లో. దీనికి సంబంధించి ఆయన మాట్లాడుతూ స్టాంప్స్ రిలీజ్ని ఎట్లా అడ్డుకుంటారు, కశ్మీర్ కోసం ఎంతోమంది పోరాడుతున్న వాళ్ళందరినీ కూడా ఉగ్రవాదులని ఎలా అంటారు, ఇది నిజంగానే రెచ్చగొట్టే విధంగానే ఉంది ఖురేషి చేసిన స్టేట్మెంట్. సరే ఇంకా పాకిస్తాన్ వాళ్ళు అలా కాక ఇంకెలా మాట్లాడతారులేండి. అయితే దీనికి సంబంధించి మన సైన్యాధిపతి బిపిన్ రావత్ కూడా ఏమాత్రం తక్కువ తినలేదు, చాలా ఘాటుగా ఆయన రిటార్ట్ ఇచ్చారు ఇష్యూకి సంబంధించి. ఇంకొక సర్జికల్ స్ట్రైక్ అవసరమేమో,
పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలు చూస్తుంటే ఇంకో సర్జికల్ స్ట్రైక్ అవసరమయ్యేలా కనిపిస్తోందని చెప్పి ఆయన అవుట్ అండ్ అవుట్ రిటార్ట్ ఇచ్చారు. అండ్ పాకిస్తాన్ ఒక హెచ్చరిక కూడా చేశారు, పాకిస్తాన్ తన ఆర్మీని కానీ ఐఎస్ఐని కానీ తన కంట్రోల్లో పెట్టుకోవాలి, అనవసరంగా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం, ఇంటికి వచ్చి స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ని బయటికి లాక్కెళ్ళి వాళ్ళని దారుణంగా షూట్ చేసేసి ఇలాంటివన్నీ ఒక పక్క చేస్తూ చర్చలని చెప్పి మేము స్నేహహస్తం చేస్తామని చెప్పి ఎవరిని వెరివాళ్ళని చేయడానికి పాకిస్తాన్ ఇలా మాట్లాడుతోంది. పెద్ద అప్రోర్ కనిపిస్తోంది, ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ కంట్రోల్లో ఉండాలని చెప్పి. అండ్ బిపిన్ రావత్ సర్జికల్ స్ట్రైక్ అనగానే రిపోర్టర్స్ క్వశ్చన్ చేశారు కూడా, ఏంటి మరో సర్జికల్ స్ట్రైక్కి ప్లాన్ చేస్తున్నారా అంటే బిపిన్ రావత్ చాలా క్యాజువల్గా సర్జికల్ స్ట్రైక్స్ అనేవి సర్ప్రైజ్గా జరుగుతాయి, అవి చెప్పి చెయ్యం అని చెప్పి కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. బట్ డెఫినెట్లీ పాకిస్తాన్ చేస్తున్న ఈ దురాగతాలకి దుశ్చర్యలకి డెఫినెట్గా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అండ్ గోవాకి సంబంధించి మనోహర్ పారికర్ అస్వస్థులయ్యారు మనకు తెలుసు. అండ్ ఇంకొక ఇద్దరు వారి మంత్రివర్గంలో ఇద్దరు ఫ్రాన్సిస్ డిసోజా అండ్ పాండురంగ్ మధుకైకర్ వీళ్ళిద్దరు కూడా అనారోగ్యం, ఒకరు బ్రెయిన్ స్ట్రోక్తో అనారోగ్యం పాలైతే మరొకరికి మరొక అనారోగ్య కారణంతో గత కొంతకాలంగా వాళ్ళు కూడా హాస్పిటల్, నేను పాకిస్తాన్ ఇష్యూ మాట్లాడి పదే పదే అదే వర్డ్ వస్తుంది, వాళ్ళు కూడా గత కొంతకాలంగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ వెళ్ళి అసలు ఏం లేదు, పాలన లేదు, స్తంభించిపోయిందని చెప్పి గవర్నర్ని కలవడం, ఇక్కడ ఒక సీఎం స్వయంగా అనారోగ్యం అండ్ ఇద్దరు మంత్రులు లేరు, ఇలాంటి స్థితిలో పరిపాలన సవ్యంగా జరగట్లేదని కాంగ్రెస్ గవర్నర్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఆ తర్వాత ఒకవేళ ప్రెసిడెంట్ రూల్ వస్తుందేమోనని చెప్పి మాకు నెంబర్స్ ఉన్నాయి మమ్మల్ని పిలవండి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అని చెప్పి గవర్నర్ని కలవడం, ఇలాంటి అనేక సీక్వెన్సెస్ నేపథ్యంలో నిన్న అమిత్ షా క్లియర్గా చెప్పారు మనోహర్ పారికర్ని తప్పించే అవకాశమే లేదు, హిల్ బీ ద సీఎం ఆఫ్ గోవా అని చెప్పి క్లారిఫై చేశారు. బట్ ఇద్దరు ఇంకా అనారోగ్యం పాలన ఇద్దరు మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని మాత్రం తప్పించారు, వాళ్ళిద్దరిని మంత్రి పదవుల నుంచి తప్పించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఒక కామెంట్ కూడా చేసింది, మనోహర్ పారికర్ జోలికి వెళ్లదు బీజేపీ బికాస్ భయం వేస్తుంది బీజేపీకి, ఎందుకంటే రఫేల్ డీల్ టైంలో మనోహర్ పారికర్ వాజ్ ద డిఫెన్స్ మినిస్టర్, సో ఒకవేళ మనోహర్ పారికర్ని సీఎం పదవి నుంచి తొలగిస్తే రఫేల్ డీల్కి సంబంధించిన అవకతవకలన్నింటినీ ఎక్కడ బయట పెడతారో మనోహర్ పారికర్ అని చెప్పి భయపడుతోంది బీజేపీ. అందుకనే ఆయన అంత లేవలేని స్థితిలో ఉన్నా పరిపాలన అంతలా పడకేసున్నా సరే గోవాలో ఆయన తప్పించే రిస్క్ అయితే చేయలేకపోతుంది బీజేపీ అని చెప్పి కాంగ్రెస్ ఒక పొలిటికల్ కామెంట్ చేసింది. ఎనీవేస్ పాలిటిక్స్లో ఉన్నప్పుడు ఇలాంటి కామెంట్స్ అని జరిగేవే, బట్ ది డిసైడెడ్ నాట్ టు. ఒకనొక సందర్భంలో పారికర్ని కాకుండా ఇంకెవరైనా పెడదామా అని చెప్పి కూడా చర్చలు జరిగాయి, బట్ ఆ చర్చలు ఆదిలోనే ముగిసిపోయాయి. నిన్నైతే అమిత్ షా క్లారిఫై చేశారు మనోహర్ పారికర్ కంటిన్యూ అవుతారు గోవా సీఎంగా అని చెప్పి. ఇక మన రాష్ట్రాల ఇష్యూకి వచ్చేద్దాం. ఇవాళ మియాపూర్ అండ్ ఎల్బీ నగర్ మెట్రో మనం మొన్నే చెప్పుకున్నాం కదా, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు యాక్చువల్లీ. ఫస్ట్ స్టార్ట్ అయిన మెట్రో తర్వాత ఇప్పుడు ఇది 16 కిలోమీటర్లు మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ మోస్ట్ బిజియెస్ట్ రూట్. ఈవినింగ్ జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా మాట్లాడుతూ, జనార్దన్ రెడ్డి కూడా మాట్లాడుతూ అన్నారు చాలా బిజియెస్ట్ రూట్ ఇది, ఇది స్టార్ట్ అవ్వడం వల్ల కమ్యూటర్స్కి ఎంతో అడ్వాంటేజ్, ఎంతో పొల్యూషన్ నుంచి సేవ్ అవ్వచ్చు, ట్రాఫిక్ నుంచి సేవ్ అవ్వచ్చు, టైం సేవ్ అవుతుంది, ఇలాంటి ఎన్నో ఫెసిలిటీస్, ఎన్నో అడ్వాంటేజెస్ ఆయన చెప్పారు. ఇవాళ గవర్నర్ నరసింహన్ అమీర్పేట దగ్గర ఈ రూట్ని స్టార్ట్ చేశారు. ఇప్పటిదాకా దీంతో కలుపుకుని ఇప్పటిదాకా హైదరాబాద్లో మెట్రో 46 కిలోమీటర్స్ మెట్రో ట్రైన్ రన్ అవుతోంది. ఢిల్లీ మెట్రో తర్వాత ఎక్కువ మెట్రో ట్రైన్ రన్ అవుతున్న సిటీగా హైదరాబాద్, యాక్చువల్లీ మొన్నటిదాకా చెన్నై అండ్ బెంగళూరు ఉన్నాయి బట్ వాటిని వెనక్కి నెట్టేసి హైదరాబాద్ కేమ్ టు సెకండ్ ప్లేస్. సో ఢిల్లీ తర్వాత ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ రన్ అవుతున్న మెట్రోగా హైదరాబాద్ ఖ్యాతికెక్కింది. అండ్ 8 మినిట్స్కు ఒక మెట్రో ట్రైన్ నడుస్తుంది ఈ మార్గంలో అని చెప్పి కూడా మెట్రో అధికారులు చెప్పారు. అండ్ గవర్నర్ నరసింహన్ ఈ సందర్భంగా అన్నారు హైదరాబాదీస్ అందరూ కూడా దీన్ని మస్ట్ అండ్ షుడ్గా ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని డెఫినెట్గా యూజ్ చేసుకోండి, అన్ని రకాలుగా కమ్యూటర్స్కి చాలా సౌలభ్యమైందని చెప్పి ఆయన అన్నారు. అండ్ ఎంజీబీఎస్ స్టేషన్ గురించి మనం చెప్పుకోవాలి, ఈవినింగ్ నుంచి మీరు న్యూస్లో చూసే ఉంటారు ఏషియాస్ బిగ్గెస్ట్ మెట్రో స్టేషన్గా ఎంజీబీఎస్ నిలిచింది, అద్భుతంగా ఉంది. ఒకసారి నేను కూడా వెళ్ళి చూసి రావాలి, మీరు కూడా డెఫినెట్గా ఒకసారి చూడండి. అదే రూట్లో ట్రావెల్ చేసే వెళ్ళైతే డెఫినెట్గా యుల్ హ్యావ్ అ గుడ్ అండ్ ఆ మెట్రోలో వెళ్తుంటే ఈవినింగ్ విజువల్స్ చూస్తేనే చాలా బాగా అనిపించింది, ఎంజే మార్కెట్ కానీ లేకపోతే అసెంబ్లీ కానీ ఇలాంటివన్నీ చూడడానికి చాలా చాలా బాగుంది, మంచి ఐ క్యాచ్గా ఉన్నాయి. సో ఒక జాయ్ రైడ్ కూడా వెళ్ళి రావచ్చు కావాలంటే. సో డెఫినెట్లీ మన హైదరాబాద్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి యాడ్ అయిందని చెప్పొచ్చు. అండ్ ఈ ఇయర్ ఎండింగ్కి హైటెక్ సిటీ రూట్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి కూడా మెట్రో అధికారులు అంటున్నారు, అవి కూడా యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. అండ్ వన్ మోర్ ఇష్యూ, రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మనకు తెలుసు కదా, ఏఐసిసి కమిటీలకు సంబంధించి, ఎన్నికల కమిటీలకు సంబంధించి చాలా దారుణంగా మాట్లాడారు, స్వయంగా కుంతియానే
బ్రోకర్ అన్నారు, ఇలాంటి రకరకాల మాటలు ఆయన మాట్లాడిన తర్వాత షోకాజ్ నోటీస్ కూడా జారీ చేసింది క్రమశిక్షణ సంఘం, ఏఐసీసీ క్రమశిక్షణ సంఘం. దీనికి సంబంధించి ఆయన అదే రోజు, ఏ రోజైతే షోకాజ్ నోటీస్ వచ్చిందో అదే రోజు ప్రెస్ మీట్ పెట్టారు. మన న్యూస్ ఈవెంట్లో కూడా మాట్లాడుకున్నాం, ప్రెస్ మీట్ పెట్టారు. మాట్లాడారు తప్ప ఎక్కడా కూడా తన అన్న మాటలకి చింతిస్తున్నట్లు అలాంటి సెన్స్ ఏది మనకు కనిపించలేదు. ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ కూడా ఆ సెన్స్ కనిపించలేదు, బికాజ్ ఆయన 3 పేజీల లేఖ కూడా రాశారు ఆ షోకాజ్ నోటీస్కి రెస్పాన్స్గా, బట్ దేవర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దాట్. అండ్ ఏ ఇష్యూస్ మీద ఎక్స్ప్లెనేషన్ అడిగారో దానికి సంబంధించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ రాలేదు రాజగోపాల్ రెడ్డి దగ్గర నుంచి. సో మరొకసారి షోకాజ్ నోటీస్ ఇవాళ జారీ చేశారు. మరేంటి 24 అవర్స్లో దీనికి రిప్లై ఇవ్వాలని చెప్పి కోరింది క్రమశిక్షణ సంఘం. మరి ఆయన రిప్లై ఇస్తారా, లేకపోతే తన పంథాలో తనే వెళ్తారా, ఇవన్నీ కూడా వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దిస్. బికాజ్ మొన్న సాటర్డే మేనిఫెస్టో కమిటీ మీటింగ్ జరిగింది, దానికి మేనిఫెస్టో కమిటీ కో చైర్మన్గా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాలేదు. ఆ రోజే డౌట్ వచ్చింది, ఏంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాలేదు, బికాజ్ ఆ రోజే తన సోదరుడికి షోకాజ్ నోటీస్ రావడం, వీటన్నిటి నేపథ్యంలో ఆయన గైర్హాజరవడం పెద్ద చర్చనీయాంశమైంది. సో మరి ఇప్పుడు మరొక షోకాజ్ నోటీస్ వచ్చింది, ఎలా ఉంటుంది కోమటిరెడ్డి బ్రదర్స్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుంది? బికాజ్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి విధేయత ప్రకటిస్తూనే ఎప్పటికప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద గట్టిగా మాట్లాడారు, చాలా పెద్ద పెద్ద లీడర్స్ మీద వాళ్ళు బాహాటంగా కామెంట్స్ చేస్తుంటారు. సరే అదేమనంటే కాంగ్రెస్ అంతర్గత ప్రజాస్వామ్యం అని చెప్పి కూడా అంటారు, బట్ ఇప్పుడు సిచ్యుయేషన్ చాలా డిఫరెంట్గా ఉంది. రాహుల్ గాంధీ జాగ్రత్తగా మాట్లాడండి, పొత్తుల గురించి, అభ్యర్థిత్వాల గురించి, ఇంకేదైనా కామెంట్స్ నా దగ్గర కానీ విత్ ఇన్ ద పార్టీ కానీ మాట్లాడండి, బయట మాట్లాడదని స్పష్టంగా చెప్పిన తర్వాత రాజగోపాల్ రెడ్డి ఇలాంటి కామెంట్స్ చేయడం వల్ల ఇమీడియట్గా ఆయనకి షోకాజ్ నోటీస్ వచ్చింది. ఎనీవేస్ ఇది ఒక ఇండికేషన్ కూడా, ఇష్టం వచ్చినట్లు మాట్లాడద్దు అని చెప్పి కూడా ఒక ఇండికేషన్ మిగిలిన లీడర్స్కి కూడా దీని ద్వారా వెళ్తుంది. చూద్దాం, 24 గంటలు టైం ఉంది కాబట్టి మరి రాజగోపాల్ రెడ్డి ఏమైనా ఒక సాటిస్ఫాక్టరీ ఎక్స్ప్లెనేషన్తో ఆయన ఏమైనా క్రమశిక్షణ సంఘం ముందుకు వెళ్తారేమో, వీ హ్యావ్ టు సీ. అండ్ జగ్గారెడ్డి ఈ మంత్ 10th సడన్గా పోలీస్ అరెస్ట్ చేశారు కదా జగ్గారెడ్డిని, మానవ అక్రమ రవాణా కేసు, ఎప్పుడో 14 ఏళ్ల క్రితం కేసుకు సంబంధించి జగ్గారెడ్డిని హుటాహుట్ని అరెస్ట్ చేయడం దాన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తోంది, టీఆర్ఎస్ దుర్వినియోగం చేస్తోందని చెప్పి కాంగ్రెస్ ఊరువాడ ఏకమై మొత్తుకోవడం ఇవన్నీ మనం చూస్తాం. ఈ నేపథ్యంలో ఇవాళ జగ్గారెడ్డికి బెయిల్ లభించింది, షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు. ఎవ్రీ సండే కోర్టు ముందు రావాలి అని చెప్పి కూడా ఈ బెయిల్కి సంబంధించి కొన్ని కండిషన్స్ పెట్టారు. అయితే జగ్గారెడ్డి ఈవినింగ్ ప్రెస్ మీట్ చూసే ఉంటారు మీరు, చూడని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తాను. ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇదంతా కూడా కావాలని, రాజకీయంగా తనను ఎదుర్కోలేకే ఇలాంటి వ్యవస్థల్ని యూజ్ చేసుకుని అపఖ్యాతి పాలు చేసే ప్రయత్నం చేస్తోంది టీఆర్ఎస్, అంతకుమించి మరేం లేదు, మేము టీఆర్ఎస్ ఈ పని చేయట్లేదు, మీరు ఇంటింటికి నీళ్లు ఇస్తామన్నారు ఇవ్వలేదు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు ఇవ్వలేదు, ఎంప్లాయ్మెంట్ జాబ్స్ ఇస్తామన్నారు ఇవ్వలేదు, అంటే వీటన్నిటిని ఎత్తి చూపిస్తుంటే సహించలేకపోతుంది టీఆర్ఎస్. అందుకనే ఇలాంటి కేసులు పెట్టి ఏదైతే వాయిస్ వినిపిస్తోందో వ్యతిరేకంగా దాన్ని నొక్కేసే ప్రయత్నం చేస్తోందని చెప్పి జగ్గారెడ్డి మాట్లాడుతూ చెప్పారు. సో చూద్దాం జగ్గారెడ్డికి సంబంధించి, ఇప్పుడైతే బెయిల్పై వచ్చారు, దీని తర్వాత నెక్స్ట్ టీఆర్ఎస్ నుంచి ఎలాంటి కామెంట్స్ వస్తాయో. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇష్యూస్కి వస్తే, ఎమ్మెల్యే అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు అండ్ మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ నిన్న నిజంగా దిగ్భ్రాంతి అండి. ఒక పక్క గణేష్ శోభాయాత్ర, గణేష్ నిమజ్జనోత్సవంలో అందరూ మునిగి తేలుతుండగా ఆల్ ఆఫ్ ఎ సడన్ అరకులో మావోయిస్టులు అటాక్ చేయడం, ఒకేసారి ఎమ్మెల్యేని, అరకు ఎమ్మెల్యేని, మాజీ ఎమ్మెల్యేని దారుణాతి దారుణంగా అతి కిరాతకంగా చంపేసేయడం, ఆల్ ఇట్ హ్యాస్ కమ్ లైక్ అ బిగ్ షాక్. అందరూ కూడా అరే అసలు ఇంకెక్కడ మావోయిస్టులు ఉనికి కోల్పోయారని చెప్పి అంతా అనుకుంటున్న టైంలో సడన్గా మేము ఉన్నాము అని చెప్పి తమ ప్రెజెన్స్ని నిరూపించుకునేలాగా ఉందా ఈ అటాక్ అనేలాగా చాలా దారుణంగా ఎమ్మెల్యేని, ఎక్స్ఎమ్మెల్యేని చంపేశారు. దాని తర్వాత కూడా మనం చూసాం పబ్లిక్ ఎంత అవుట్రేజ్ అంటే, మీరు ఎమ్మెల్యేని అంటే మా నాయకుల్నే మీరు కాపాడలేకపోతున్నారు, ఇంకా మమ్మల్ని ఏం కాపాడతారని చెప్పి అరకు పోలీస్ స్టేషన్ని కూడా తగలబెట్టేశారు, ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో ఒక రకమైన టెన్షన్ అట్మాస్ఫియర్ అయితే అక్కడ ఉంది. ఎవరైతే అటాక్ చేశారో, ఎవరైతే ఈ హత్యోదంతంలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఆ మావోయిస్టుల పిక్చర్స్ రిలీజ్ చేశారు పోలీసులు ఈవినింగ్. వాళ్ళు అరుణ, స్వరూప అండ్ శ్రీనుబాబుగా వీళ్ళు భావిస్తూ వాళ్ళ ఫొటోస్ కూడా రిలీజ్ చేశారు. మొత్తం మన్యం మొత్తం కూడా జల్లడ పడుతున్నారు విశాఖ పోలీసులు, ఎక్కడ ఎలాంటి ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు. ఇవాళ కూడా ఇవాళ వాళ్ళ అంత్యక్రియలు జరిగే అధికారుల అంచనాలతో దానికి కూడా చాలామంది మంత్రులు వాళ్ళందరూ కూడా మొత్తం తరలి వచ్చారు. వాళ్ళందరినీ కూడా చాలా సేఫ్గా పోలీసులు ఆ ప్లేస్కి తీసుకొచ్చారు. అండ్ రాహుల్ దేవ్ శర్మ వైజాగ్ ఎస్పీ చెప్తూ ప్రత్యేక బలగాలతో ఎప్పటికప్పుడు గాలింపు జరుపుతున్నాం, ఇలాంటివి ఇంకెప్పుడు జరగకుండా మేము చర్యలు తీసుకుంటాం, మావోయిస్టులను డెఫినెట్గా మావోయిస్టుల దుశ్చర్యలకి అడ్డుకట్ట వేస్తామని చెప్పి వైజాగ్ ఎస్పీ చెప్పారు. అండ్ ఆబ్వియస్లీ దీని మీద పొలిటికల్ కామెంట్స్ ఉంటాయి కాబట్టి బీజేపీ
బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నిఘా వైఫల్యం వల్ల ఇది జరిగింది, ఇంటెలిజెన్స్ ని ఏపీ ఇంటెలిజెన్స్ ని తెలంగాణలో ఎలక్షన్స్ కోసం వాడుకుంటోంది టీడీపీ ప్రభుత్వం, అందుకనే ఇక్కడ ఇలాంటి నిఘా వైఫల్యం వల్ల ఇంత దారుణాలు జరుగుతున్నాయని చెప్పి బీజేపీ ప్రెసిడెంట్ ఏపీ ప్రెసిడెంట్ కన్నా లక్ష్మీనారాయణ కామెంట్ చేశారు. సరే చూద్దాం, ఇప్పుడైతే పోలీసు కూడా చాలా స్టిఫ్ గా ఉన్నారు, స్ట్రాంగ్ గా వాళ్ళు రంగంలోకి దిగారు, ప్రత్యేక బలగాలతో మొత్తం మన్యాన్ని జల్లడి పడుతున్నారు, ఇంకొక ఛాన్స్ ఎట్టి పరిస్థితుల్లో పోలీసు తీసుకోదలుచుకోలేదు. సో చూద్దాం పోలీసుల ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో. అండ్ మనం ఎన్నిసార్లు మాట్లాడుకుంటున్నా ఈ అత్యాచారాలు లేకపోతే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు వీటి గురించి ఎంత మాట్లాడుకుంటున్నా అవి ఎక్కడా కూడా ఆగట్లేదండి, అలానే కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ మళ్ళీ నేను అలాంటిది ఒకటి ఇన్సిడెంట్ చూస్తే నాకు చాలా బాధేసింది. యాక్చువల్లీ బీహార్లో జస్ట్ బిఫోర్ కమింగ్ టు న్యూస్ రివైండ్ ఐ వాజ్ సర్చింగ్ అనమాట ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నాయని చెప్పి, బీహార్లో మొన్న గురువారం ఒక దారుణమైన ఇన్సిడెంట్ జరిగింది. ఆరా టౌన్కి 55 మీటర్ల దూరంలో కదులుతున్న ట్రైన్లోంచి ఒక 16 ఏళ్ల అమ్మాయిని, 16 ఏళ్ల మైనర్ని, అప్పటికే ట్రైన్లో కొంతమంది దుర్మార్గులు వేధిస్తున్నారు ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి ఎంతకి లొంగకపోవడంతో మరి బయట కొంతమంది ఉన్నారు కదులుతున్న ట్రైన్లో ఈ అమ్మాయిని వేధిస్తున్నారు, ఆ కదులుతున్న ట్రైన్లోంచి ఆ అమ్మాయిని లాగేసి బైక్ పై తీసుకువెళ్ళి ఆ అమ్మాయి మీద దారుణంగా పాశవికంగా అత్యాచారం జరిపారు. అమ్మాయి గురువారం జరిగితే ఇష్యూ ఎవరికి చెప్పుకోలేకపోయింది, అందరూ కూడా అమ్మాయి తెలిసిన వాళ్లే, తనున్న గ్రామంకి సంబంధించిన వాళ్లే అని చెప్పి అమ్మాయి మొన్న సాటర్డే రోజు కంప్లైంట్ చేసింది ధైర్యం కూడగట్టుకుని. ఆ రోజు పోలీసులు క్లియర్గా చెప్పింది వాళ్ళందరూ కూడా తన గ్రామానికి చెందిన వాళ్ళని చెప్పి, ఈ విషయం ఎవరికైనా చెప్తే నీ సోదరుని చంపేస్తామని చెప్పి వాళ్ళు ఆ అమ్మాయిని బెదిరించారు కూడా. మరి ఏ రకంగా ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు నిజంగా బాధేస్తుంది, నిజంగా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. ఇంకా ఏంటి సొసైటీ ఇంత ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇలా జరుగుతూనే ఉండాలా, అమ్మాయిలు ఇంకా సహిస్తూనే ఉండాలా, ఏం చేస్తున్నాయి మన చట్టాలు, ఏం చేస్తున్నాయి మైనర్ల మీద ఇంత అఘాయిత్యాలు జరుగుతుంటే, పోక్సో అన్నారు దానికి పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చారు, ఇది చాలా 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 బలోపేతమైన చట్టం, చాలా ఏ రకంగాను కూడా అంటే ఈ చట్టం ఎంత స్ట్రాంగ్ అంటే ఎవరైనా సరే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడానికి ఒకటికి 10 సార్లు ఆలోచిస్తారు, భయపడతారు, ఇన్ని మాటలు చెప్పారు. బట్ భారత్లో కనిపించేది ఇదేనండి, చాలా క్లియర్గా చట్టాలు ఉంటాయి, నామకే వాస్తే చట్టాలు ఉంటాయి, బట్ అవి ఇంప్లిమెంటేషన్లో చిత్తశుద్ధి కనిపించదు. ఇప్పుడు ఈ కేసే తీసుకుంటే డెఫినెట్గా ఇది తేలడానికి ఏళ్ళు పూళ్ళు పడుతుంది, అప్పటికి జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అన్నట్టు పరిస్థితి అయిపోతుంది. అదే ఆలస్యం మెయిన్గా ఇలాంటి దారుణాలకి ఒడిగట్టే వాళ్ళకు కూడా సరే ఇది తేలేదా చచ్చేదా అని చెప్పి ఆ ఏదైతే ఆ అలుసుందో మన న్యాయ వ్యవస్థ మీద, అదే ఇలాంటి దుర్మార్గులందరికీ కూడా చాలా ఆయుధంగా మారుతోంది. బట్ డెఫినెట్గా ఇలాంటి వాటికి సంబంధించి గవర్నమెంట్ షుడ్ టేక్ అ స్ట్రింజెంట్ యాక్షన్, ఇలాంటివి జరగకుండా చట్టాలు చేయడం కాదు అవి పటిష్టంగా అమలు అయ్యేలా ఒక వ్యవస్థ ఉండాలి, అప్పుడు కానీ మన ఆడపిల్లల్ని మనం రక్షించుకోలేము. దీస్ ఆర్ ఆల్ అప్డేట్స్ ఇన్ టుడేస్ న్యూస్ రివెంట్ అండి, హోప్ యు ఆల్ లైక్ ఇట్, నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి. బట్ రోజు 8:30కి డెఫినెట్గా వాచ్ చేయండి. అండ్ హాయ్ చెప్తున్న వాళ్ళందరికీ హాయ్, హ్యాపీ మనీ. అండ్ యాక్చువల్లీ ఇంకొక 3-4 పేర్లు నేను రాసుకొని పెట్టుకుందాం అనుకున్నాను, మీ అందరికీ హాయ్ అండి. అండ్ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి, ఎలా ఉంది న్యూస్ రివైండ్, ఇంకా ఎలా ఉంటే బాగుంటుందో, డూ షేర్ యువర్ ఫీడ్బ్యాక్ విత్ అస్, ఇట్స్ సో వాల్యుబుల్ ఫర్ అస్. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం TV5 న్యూస్ చూస్తూనే ఉండండి. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.